ఈ నెల 2వ తేదీ ఆదివారం నెల్లూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోయే శ్రీ హనుమ భక్త శోభాయాత్రను జయప్రదం చేయాలని హిందూ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మూలాపేటలోని కోనేటిమిట ఆంజనేయస్వామి ఆలయంలో వేదిక వద్ద నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం నాగ శ్రీనివాస్, కాకుమురళీరెడ్డిలు మాట్లాడారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఈ శోభాయాత్ర మొదలై స్టౌన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు సాగుతుందన్నారు. నెల్లూరు ప్రజలు, హనుమ భక్తులు, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా శ్రీ హనుమ భక్త శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ పిజి మహేష్, సోలేటి వెంకటేశ్వర్లు, సాయి శ్రీనివాస్, పిఎన్వి సాయి, పువ్వాడి శంకరయ్య, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగ శ్రీనివాస్. హిందూ చైతన్య వేదిక నెల్లూరు ప్రజలకి ముందుగా హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు సాయంత్రం నిర్వహించబోతున్న శ్రీ హనుమ భక్త శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు హనుమ భక్త శోభాయాత్ర మోటార్ బైకుల ర్యాలీగా సాగుతుంది. మన నెల్లూరులోని ఏసీ స్టేడియం నుంచి సాయంత్రం 3 గంటలకు మొదలై అది పప్పుల వీధిలోని ఆరసారం స్కూల్కి చేరుకుంటుంది. ఏసీ స్టేడియం నుంచి బయలుదేరినటువంటి శోభాయాత్ర సుబ్బరామరెడ్డి స్టాచ్యూ మీదుగా, ఆర్టీసీ కోర్టు, అదేవిధంగా విఆర్సీ ట్రంక్ రోడ్డు మీదుగా, బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా, స్టోన్ హౌస్ పేటలో నుంచి ఆరసారం స్కూల్కి చేరుతుంది. ఈ శోభాయాత్రలో అందరూ కుటుంబ సభ్యులతో పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేయించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, హిందూ చైతన్య వేదిక స్టేట్ ప్రచార ప్రముఖ. ముందుగా యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. ఏదైతే ఒక బుద్ధి కౌశలంతో, ఒక పరాక్రమంతో ఈరోజు ప్రపంచంలో మనకి స్ఫూర్తినిచ్చేటువంటి మహోజ్వలమైనటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హనుమంతుడిగా మనం భావించవచ్చు. అయితే ఈరోజు ఎవరైతే వారి యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి ఈరోజు స్వామి భక్తిని, స్నేహానికి, అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి గుణగణాలని ప్రపంచంలో వర్ధిల్లింపజేసేటువంటి ఒక మహోజ్వలమైనటువంటి వ్యక్తిత్వం హనుమంతుని యొక్క వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం భావితరాలకు అందాలని, సమాజం ఆ యొక్క గుణగణాలని పుణికిపుచ్చుకోవాలనేటువంటి ఒక గొప్ప సదాశయంతో ఈరోజు నెల్లూరు నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా హనుమ భక్త శోభాయాత్రని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజల సహాయ సహకారాలతో దాన్ని నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఏడాది కూడా జూన్ 2వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి మన సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ యొక్క సమీకరణ ప్రారంభమై అక్కడి నుంచే కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్, అదేవిధంగా మద్రాస్ బస్టాండ్, విఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ మీదుగా శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్ మీదుగా కనకమహల్కు వచ్చి కనకమహల్కు మీదుగా మళ్ళీ బోసుబొమ్మ, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ మీద నుంచి స్టౌన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ఎం స్కూల్ వరకు జరుగుతుంది. అనంతరం ఆర్ఎస్ఆర్ఎం స్కూల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రసాదాలు ఉంటాయి. అదేవిధంగా శ్రీరామచంద్ర, సీతామాత యొక్క సహితమైనటువంటి లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు హనుమంతుడితో కూడినటువంటి ఈ యొక్క దర్బార్, ఏదైతే శ్రీరామ దర్బార్ అనేది అక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దర్బార్ని వీక్షించి ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబ సమేతంగా బైక్ ర్యాలీ రూపంలో జరగబోయేటువంటి ఈ యొక్క హనుమ శోభాయాత్రలో కుటుంబ సమేతంగా పాల్గొని ఒక ఉత్సాహకరమైనటువంటి ఒక పండుగ వాతావరణంలో ఏదైతే స్వామి భక్తిని చాటినటువంటి రామ భక్తుడైనటువంటి హనుమ యొక్క భక్తులుగా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినదిస్తూ నగర వీధుల్లో ఈ యొక్క ఉత్సాహకరమైనటువంటి వీధులతో కాషాయపు జెండాలతో కదం తొక్కే విధంగా భక్తజన సందోహం కదిలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క మద్దతుని, సహాయాన్ని అందిస్తున్నటువంటి మీడియా సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం 3 గంటలకి సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్ణీత సమయంలో అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. నమస్కారం. నా పేరు పిజి మహేష్, హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్గా బాధ్యత. అయితే అందరికీ కూడా
హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడంటే జ్ఞానం, హనుమంతుడంటే నిజాయితీ, హనుమంతుడంటే ఒక భక్తి ప్రపత్తులు. ఇలాంటివి ఎన్నో గుణాలు హనుమంతుల్లో ఉన్నాయి. ఈ హనుమంతుని యొక్క ఈ గుణాలన్నిటిని కూడా, సద్గుణాలన్నిటినీ కూడా ప్రపంచ స్థాయిలో అందరికీ చేరవేయాలి. ముఖ్యంగా యువతలో ఈ గుణాలన్నీ కూడా రావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలానే ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు అనగా 2/6/2024 ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మొదలైన బైక్ ర్యాలీ పప్పులవీధి ఆర్ఎస్ఆర్ఎం స్కూల్ దగ్గర ముగుస్తుంది. ఆర్ఎస్ఆర్ఎం స్కూల్ దగ్గర ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే అయోధ్య నుంచి తీసుకొచ్చిన శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుల వారి మూర్తులతో ఒక రామ దర్బార్ అనేది ఏర్పాటు చేసి ఎంతో శోభాయమానంగా ఈ సంవత్సరం మనం జరుపుకోబోతా ఉన్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ప్రతి సంవత్సరం కన్నా మిన్నగా ఈ సంవత్సరం ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ చైతన్య వేదిక తరఫున అందరినీ కూడా కోరుతా ఉన్నాం. నమస్తే. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.